అర్బన్ టీడీపీ టికెట్ దగ్గుబాటు ప్రాంతానికి ప్రకటించడంతో మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి దగ్గర పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆందోళన. మనతో ప్రస్తుతం వైకుంఠం ప్రభాకర్ చౌదరి సార్ చెప్పండి, టికెట్ను వేరే వాళ్ళకి కేటాయించడం ఎలా చూస్తున్నారు? ఒక దుర్మార్గమైనటువంటి నిర్ణయంగా భావిస్తున్నా. అంటే మా అందరి మీద 5 ఏళ్ళు కపట ప్రేమ కలిగిందేమో అనిపిస్తూ ఉంది. కార్యకర్తలు కానీ నాయకులు కానీ అన్ని పనులు నిష్పత్తి జిల్లా ముఖ్య కేంద్రంలో అహర్నిశలు ప్రభుత్వం మీద పోరాడాం మేము. అందుకనే ఇది కార్యకర్తలు కూడా చాలా అగ్రవేశాల్లో ఉన్నారు. నేను బ్రతిమలాడిన కూడా దా మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. సో దీనికంతా పర్యావసనం ఏంటి అనేటువంటిది దీన్ని కూడా క్షుణ్ణంగా ఆలోచిస్తున్నాం. జిల్లా ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. రేపు 10 గంటలకి పత్రికా సమావేశం పెట్టి ఒక నిర్ణయం తీసుకోబోతున్నా. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా తొందరలోనే ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు తీసుకొని జిల్లా రాజకీయాల పట్ల కూడా ఒక నిర్ణయం తీసుకుందామని చెప్పి వచ్చాను. భవిష్యత్తులో మీ రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతుంది? నేను ఊపిరినంత వరకు నమ్ముకున్న వ్యక్తుల్ని వదిలిపెట్టి పారిపోను. కష్టాల్లో నష్టాల్లో ప్రతిపక్షంలో కూడా పనిచేశాం. ఇప్పుడు మరింత రెట్టింపు ఉత్సాహంతోనే పనిచేస్తా. ఇది చంద్రబాబు నాయుడు గారికి కనువిప్పు కలగాల. ఒక మనిషి కష్టపడి క్యారెక్టర్ బిల్డప్ చేసుకొని ఆనెస్ట్గా ఉన్నటువంటి వ్యక్తులకి అన్యాయం చేస్తే ప్రజల్లో ఏ విధంగా ఉంటుంది తీర్పు అనేటువంటిది కూడా ఆ కోణంలో కూడా ఆలోచిస్తున్నా. రేపు 10 గంటలకి మొత్తం పత్రికా సమావేశం పెట్టి ఒక రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకు కూడా ఒక సందేశం ఇచ్చేటువంటి రీతిలో నేను ఆ యొక్క సందేశాన్ని మీకు రేపు తెలియజేస్తాను. త్వరలోనే నన్ను నమ్మినటువంటి వాళ్ళందరూ జిల్లా నాయకులతో కూడా మాట్లాడుకొని అనేక ప్రాంతాల్లో తాడిపత్రి సింగనమూల మిగిలిన ప్రాంతాల్లో కూడా కలిపి ఒక భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను ఏర్పాటు చేసుకొని ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను. గతంలో కూడా అనంతపురం అర్బన్ టికెట్లో చాలామంది ఎన్ఆర్ఐలు కూడా టికెట్కి పోటీ పడ్డారు. కాకపోతే అనంతపురంని అభివృద్ధి చేసిన ప్రభాకర్ చౌదరికి కాదని వేరే వాళ్ళకి టికెట్ కేటాయించాలని కూడా చెప్పారు. ఒకటి ఆలోచించాలా, కష్టానికి ఫలితం ఉండదు, నష్టపోయి ఆస్తులు అమ్ముకొని రాజకీయాలు చేస్తే కూడా ఫలితం ఉండదు. అక్రమంగా ఆర్జించి ఆ యొక్క ఆర్జన్ని ఆఖరి రోజుల్లో డబ్బులు ఇస్తే పనులు జరుగుతాయనేటువంటి భావన చాలామందిలో ఉంది. దీనంతా కూడా నేను సరైన టైంలో నా నోరు ఉప్పుతాను, రేపు మాట్లాడతాను 10 గంటలకు. అంటే ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ డబ్బులకి టికెట్లు అమ్ముకుంటాడని ఆరోపణలు, ఇది ఇప్పుడు నిజమైంది అనుకుంటారా? ఆ నిజమా కాదా అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పాలా, పార్టీ అధినేతలు చెప్పాలా. రేపు 10 గంటలకు నేను ప్రెస్ మీట్లో నా అనర్హతలేంటి అనేటువంటి వివిధ విషయాల మీద జిల్లాలో అనేక విషయాల మీద కూడా రేపు మాట్లాడబోతున్నాను. తెలుగుదేశం పార్టీలో కొనసాగుతారా? నేను రేపు 10 గంటలకు నా నిర్ణయం చెప్తాను. కార్యకర్తలంతా కూడా అంటే బ్రతిమలాడిన కూడా వినేటువంటి పరిస్థితుల్లో లేరు. మహిళలు ఒక ఆమె ఒకడైతే పురుగుల మందు మింగి హాస్పిటల్ అని పెట్టాడు. హాస్టల్కి వచ్చి ఒక లేడీ ఇదైంది, ఇంకొక అబ్బాయికి ఫిట్స్ వచ్చాయి. అంటే ప్రాణాలతో చెలగాటుకు మాడుకోవడం న్యాయమా ధర్మమా? ఎందుకంటే కార్యకర్తలు మాతో మమేకమంటారు, ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. రేపు పని చేస్తాడు, గెలుస్తాడు, ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం వస్తే మా కష్టాలనే. జగన్మోహన్ రెడ్డి మాకు శత్రువు కాదు కదా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాకు శత్రువులు కాదు కదా, కానీ విధానాల పరంగా సిద్ధాంతాల పరంగా ఒక పార్టీలో ఉండి పోరాడదామనేటువంటి పోరాట పండితో చాలామంది వచ్చారు. అలాంటి వాళ్ళందరి ఆశలు నీరుగార్చినటువంటి దురదృష్టకర సంఘటన ఇది. ప్రజాస్వామ్యంలో ఒక చీకటి రోజుగా నేను భావిస్తున్నా. రేపు 10 గంటలకు మాట్లాడుతాను మొత్తం. సార్ ముఖ్యంగా చెప్పండి, స్థానికేతలు కాకుండా స్థానికేతలు అంటే హిందూపూర్ పార్లమెంట్కు సంబంధించిన వ్యక్తిని అనంతపురం పార్లమెంట్కి ఈరోజు చంద్రబాబు నాయుడు కేటాయించారు అంబికా లక్ష్మణ్. తర్వాత ఇక్కడ కూడా రాప్తాడు అంటే హిందూపురం పార్లమెంట్కి సంబంధించిన వ్యక్తిని ఇక్కడ అర్బన్ ఎమ్మెల్యేగా ప్రకటించారు. ఇలాంటి నిర్ణయాల వల్ల రాష్ట్రంలో ప్రభుత్వం కూడా వస్తుందని అనుకోవడం లేదు. ఇలాంటి నిర్ణయం వల్ల జిల్లాలో మెజారిటీ శాసనసభలు గెలుస్తారని కూడా అనుకోవడం లేదు. ఎందుకంటే ఒక మనిషి పనిచేసి కష్టించిన వాళ్ళు నిజాయితీగా 5 ఏళ్లలో 5 రూపాయలు అవినీతి చేయలేదా అని చెప్పి ఆయనకు చెప్పాను. ఆయన కలిసినప్పుడు కూడా ఆయన కూడా తెలుసు. అదేవిధంగా చాలా విషయాల్లో కులంకుశంగా మాట్లాడాం. ప్రస్తుత రాజకీయాల్లో ఏ విధంగా ఉంటే మనగలుగుతారో రేపంతా కూడా వివరణిస్తాం. రాష్ట్రంలో కష్టపడిన నేతలకు ఫలితం లేదని చెప్పేసి రానున్న భవిష్యత్తు కార్యాచరణ రేపు ఉదయం 10 గంటలకు చెప్తామని ప్రభాకర్ చౌదరి చెప్తున్నారు. అయితే ఇదే విధంగా చంద్రబాబు నాయుడు కూడా ఇలా టికెట్లు ప్రకటించడంతో రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి కూడా ఉండదని చెప్పేసి ప్రభాకర్ చౌదరి చెప్తున్న పరిస్థితి. నేను మీ రవితేజ, ఏపీ విదేశం, అనంతపురం.